బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతోటి ఏమేమి అన్యాయాలు అక్రమాలు లక్షల కోట్ల అవినీతి చేశాడో సాక్ష్యాధారాలతోటి నిన్న ప్రవేశపెట్టడం బయట ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఆ సందర్భంలో విజయవాడకు సంబంధించినటువంటి శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు మాట్లాడుతూ నా మీద ఆరోపణలు చేయటం అనేది నేను ప్రెస్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఆయన నిన్న చాలా స్పష్టంగా నా ఎన్నికల అఫిడవిట్లో మంగళగిరి రూరల్ మండలం నీరుకొండ గ్రామంలో నాకు 5 ఎకరాల భూమి నా భార్య పేరు మీద ఉన్నది, అఫిడవిట్లో ఉంది, చూసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. నా అఫిడవిట్ అనేది పబ్లిక్ కాపీ, ఎవరైనా కూడా ఎక్కడ కూర్చొనైనా చెక్ చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే నేను మీడియా మిత్రులు కూడా నా అఫిడవిట్ కాపీ నేను అందించడం జరిగింది. 5 ఎకరాల భూమి నా భార్య పేరు మీద మంగళగిరి రూరల్ మండలం నీరుకొండ గ్రామంలో కనుక ఉన్నది ఎవరైనా సరే కనిపెట్టి ప్రజల ముందు ఉంచితే అఫిడవిట్ సాక్షిగా, లేదా ఎక్కడైనా సరే మీరు కనుక నీరుకొండ గ్రామంలో నాకు 5 ఎకరాలు నా భార్య పేరు మీద నా పేరు మీద ఉన్నట్టు కనుక చూపిస్తే 2 పనులు చేయడానికి నేను సిద్ధం. ఒకటి, ఆ కనిపెట్టినటువంటి వ్యక్తికి 5 ఎకరాలు నేను రిజిస్ట్రేషన్ చేసేస్తాను, ప్రజలకి బహిరంగంగా క్షమాపణలు వేడుకుంటాను. రెండవది, స్పీకర్ ఫార్మాట్లో మంగళగిరి శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో లోకేష్ మీద నన్ను గెలిపించినటువంటి మంగళగిరి ప్రజల సాక్షిగా స్పీకర్ గారి ఫార్మాట్లో నా రాజీనామాని నేను సమర్పిస్తాను అని బహిరంగంగా నేను చెప్పడం జరిగింది. నేనేదో ఆయనలాగా సవాళ్ళో లేదంటే ఇంకోటో చేసేంత గొప్పవాడిని కాదు. 5 ఎకరాలు నీరుకొండ గ్రామంలో ఉందో లేదో నా అఫిడవిట్ చెక్ చేసుకోండి, ఉందనంటే 5 ఎకరాలు నేను ఆ కనిపెట్టిన వాళ్ళకి రాసిస్తాను, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్తాను. నేను స్పీకర్ గారి ఫార్మాట్లో రాజీనామాని ఇచ్చేసి శాశ్వతంగా రాజకీయాలని వదిలిపెట్టి నా వృత్తి వ్యవసాయానికి వెళ్ళిపోతానని చెప్పి చెప్తా ఉన్నా. లేదా కనిపెట్టలేకపోయారు, పొరపాటు జరిగిందని అంటారా? బొండా ఉమామహేశ్వరరావు గారికి నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు లేరికే నేను చూసుకోకుండా నేను చెప్పడం జరిగింది, ఏమనుకోబాకనే ఒక్క చిన్న మాట అంటే చాలు నేనేమి క్షమాపణలో, క్షమాపణ కూడా కోరనండి. ఎందుకంటే నాకు తెలుసు చంద్రబాబు నాయుడు మీలాంటి మనుషులతోటి ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బయట పెట్టిందో రాజధాని ముసుగులో చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాల్ని వాటిని ఎదుర్కోవటానికి మీలాంటి వాళ్ళని వాడుకుంటా ఉన్నాడు పావులుగా. కాబట్టి దయచేసి నేనేమి క్షమాపణలు కోరుకోవటం అలాంటి పెద్ద పనులు చేయనని చెప్పేసి నేను బొండా ఉమామహేశ్వరరావు గారికి చెప్పుకుంటూ ఈ సందర్భంగా నా పేరు గురించి ఆయన చేసిన దాని గురించి మరి ఈనాడు గారు అదేవిధంగా ఆంధ్రజ్యోతి వారు వీళ్ళిద్దరూ కూడా చాలా బహిరంగంగా నా పేరుతో సహా రాశారు. నేను పెద్దలు రామోజీరావు గారిని రాధాకృష్ణ గారిని ఒకటే కోరుకుంటా ఉన్నా, ఏమంటే మీరు చాలా పెద్దవాళ్ళు, మీరు మీడియా ఫీల్డ్లో ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా, ఒక వ్యక్తి ఆరోపణలు చేసినప్పుడు రిజైండర్ అడగాల్సినటువంటి అవసరం ఉందని మీకు తెలియదా? ఒకవేళ సరే నేను చాలా చిన్నవాడిని మీ దృష్టిలో అడగకపోవచ్చు, అడగాల్సిన అవసరం మీకు లేదు, కనీసం మీ రిపోర్టర్తోటైనా సరే మీరు ఏమంటే ఇట్లా వచ్చింది ఆరోపణ, ఒకసారి అఫిడవిట్ అంటున్నారు కదా చెక్ చేయండి అఫిడవిట్లో ఉందా లేదా అని అడగవలసినటువంటి కనీస బాధ్యత పెద్దలు రామోజీరావు గారి మీద రాధాకృష్ణ గారి మీద ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఉండి కూడా మీరు విస్మరించారు అని అంటే చంద్రబాబు నాయుడిని కాపాడటానికి చంద్రబాబు నాయుడిని రాజధాని ముసుగులో చేసినటువంటి అవినీతి ఆరోపణల నుంచి బయటపడేయటానికి రామోజీరావు గారు రాధాకృష్ణ గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అన్నది అక్షర సత్యం అని చెప్పి నేను ఖాయంగా చెప్పగలుగుతున్నా. దయచేసి అలాంటి అవాస్తవాలు మీరు ఇక నుంచి రాయొద్దని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఇవాళ రాజధానిలో ఇంత జరగటానికి చంద్రబాబు నాయుడు ఎన్ని అన్యాయాలు అక్రమాలు అవినీతి పనులు గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేశాడో వాటిని కప్పిపుచ్చుకోవటానికి ఎక్కడ ప్రజల ముందు తనని దోషిగా ఈ ప్రభుత్వం నిలబెట్టుద్దో, ఎక్కడ లక్షల కోట్ల అవినీతిని బయటపెట్టుద్దో అనే భయంతో ఇవాళ్టి కూడా మరీ నీచ స్థాయికి దిగజారి ఆయన రాజకీయాలు చేస్తా ఉన్నాడు. సామాజిక వర్గం కులం పేరుతోటి అనేది నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతా. రాజధానికి
శాపం చంద్రబాబు నాయుడు, రాజధానికి ఒక వరం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకు ఇంత ధైర్యంగా ఈ మాటలు మేము చెబుతా ఉన్నాము అని అంటే, చంద్రబాబు నాయుడు గారిని చాలా సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా, అయ్యా మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ రాజధానిని ఇక్కడ మేము కడతామని చెప్పి చెప్పారు. చాలా మంది పెద్దలు చాలా డీటెయిల్స్ మాట్లాడారు. నేను స్థానికంగా 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారి మీద రాజధానిలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాల మీద పోరాటాలు చేస్తూ రైతన్నలకు అండగా ఉన్నాను కాబట్టి నేను మాట్లాడేయి కన్స్ట్రక్టివ్గానే నేను మాట్లాడదలుచుకున్నా. నేను మిమ్మల్ని నమ్మి 33,000 ఎకరాలు మాకు ఇచ్చారు రైతన్నలని చెప్పి చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవండి గుండె మీద చేసుకొని 70 సంవత్సరాల వయసులో అయినా సరే నిజాలు మాట్లాడమని చెప్పి చెబుతా ఉన్నా. నేను మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడైతే నిన్న మీరు ఎర్రబాలెం గ్రామం కానివ్వండి, కృష్ణాయపాలెం అలాంటి గ్రామాల్లో తిరుగుతా మాట్లాడుతూ ఉన్నారు, ఆయా గ్రామాల్లో అదేవిధంగా తుళ్ళూరు ప్రాంతంలో అప్పటి మీ మంత్రులు నారాయణ గారిని, మంత్రి పత్రిపాటి పుల్లారావు గారిని అర్ధరేత్తులు సైతం మీరు రైతన్నల ఇళ్లకి పంపించి వాళ్ళని భయపెట్టి బ్రతిమలాడి బుజ్జగిచ్చి మీరు ల్యాండ్ పూలింగ్కి బలవంతంగా ఆ 2 మంత్రులతోటి అదేవిధంగా అప్పుడున్నటువంటి సిఆర్డే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ద్వారా మీరు అన్యాయాలు అక్రమాలు చేసిన మాట వాస్తవం కాదా లేదా గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పి నేను చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా. అంతేకాదు మీరు గడిచిన 5 సంవత్సరాలు అన్నా రాజధానికి శాపమయ్యా నువ్వు చంద్రబాబు నాయుడు అని ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుండి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా నువ్వు అక్కడ ఆ రోజుల్లో పనిచేస్తా 5,000 కోట్ల రూపాయల పైచీలకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క కష్టార్జితాన్ని రాజధాని పేరుతోటి నువ్వు ఖర్చు చేసి 5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్కటైనా పర్మనెంట్ బిల్డింగ్ కట్టావా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు నీ 5 సంవత్సరాల పరిపాలనలో 33,000 ఎకరాలు నాకు రైతన్నలు ఇచ్చారు చాలా సంతోషం అని గర్వంగా ఇప్పటికీ నువ్వు అబద్ధాలు పలుకుతూ చెప్పుకుంటున్నటువంటి మాట వాస్తవం అయితే నీకు సహకరించినటువంటి ఆ రైతన్నలకి అన్నా ఇదిగో ఈ గ్రామంలో 1000 ఎకరాలు ఉంది, మీరు నాకు ఇచ్చారు మొత్తం కూడా, దాని ప్రకారం సుమారు 100 ఎకరాలు మీకు వాటా, ఇళ్ల కింద కమర్షియల్ వదిలేద్దాం, రెసిడెన్షియల్ ప్లాట్ల కింద మీకు వస్తుందన్నా, ఇదిగో మీ గ్రామాన్ని నేను మోడల్గా తీసుకుంటున్నాను, ఆదర్శవంతంగా చేస్తానని చెప్పి వాళ్ళకి నువ్వు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం ప్రకారం 100 వాగ్దానాల్లో వాళ్ళకి ఫుల్లీ డెవలప్డ్ ప్లాట్స్, డ్రైనేజీ, రోడ్లు, మంచినీరు, విద్యుత్ శక్తి వేసి ఒక్కటంటే ఒక్క గ్రామంలో 5 ఏళ్ల సంవత్సరాల కాలంలో నువ్వు పనిచేశావా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. నువ్వు శాపం చంద్రబాబు నాయుడు రాజధానికి ఈ 5 సంవత్సరాల కాలంలో రోడ్లు వేస్తున్నానని చెప్పి ఇవాళకి ఇంజనీర్లు తార్ రోడ్ వేయాలంటే కిలోమీటర్కి 2-3 కోట్ల రూపాయలకి మించదని చెప్పేసి చెప్తా ఉంటే సింగపూర్ వాళ్ళు అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ టెక్నాలజీ అని చెప్పి ఇక్కడ భారతదేశంలో ఒక్క ఇంజనీర్ కూడా పనికిరాడు మాకు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ వ్యవస్థని నువ్వు అవమానపరిచే విధంగా కిలోమీటర్కి 45 నుంచి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను అని చెప్పి వేల కోట్ల రూపాయలు నువ్వు దోచుకున్న మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎంత దారుణంగా నువ్వు ఇవాళ 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఏ ఒక్క పని చేయకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అంటం అనేది ఎంత అన్యాయం. ఏమండి మీకు తెలియదా, మనకు తెలిసి మనం కులంలో పుట్టాం, ఈ కులం మంచిది ఈ కులం చెడ్డదని చెప్పి ఎక్కడ రాయబడలా, రాయసి లేదు అసలు. అలాంటి పరిస్థితులు ఇవాళ సమాజంలో ఉండి కుల మతాలకు అతీతంగా ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలు ఇవాళ జీవనాలు సాగిస్తూ ఉంటే నువ్వు చేసినటువంటి అవినీతి అన్యాయాలని దాచిపెట్టుకోవడానికి నువ్వు ఇవాళ కులం అనే సామాజిక ముద్రని దాని వెనకమాల దాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. నువ్వు 5 సంవత్సరాల్లో ఏ పని ఇక్కడ చేయలేదు ఒక్క రాజధానికి సంబంధించినటువంటి రైతన్నల్ని దోచుకోవడం తప్ప. ఇది తెలుసుకున్నారు కాబట్టే తాడికొండ మంగళగిరి మళ్ళా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. సాక్షాత్తు మా 3 శాఖలకి మంత్రి మీ అబ్బాయి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ పోలీసు వ్యవస్థ నిన్ను ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ ఇక్కడ అప్పుడున్నటువంటి డిఎస్పీ రామాంజనేయుల్ని నీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటూ మంగళగిరిలో నా ఓటమికి తీవ్ర ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. అయినా కూడా మంగళగిరి ప్రజలు మరి భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు అని అంటే అది మా వ్యక్తిగతంగా మా గొప్పతనం 100కి 100% అని నేను చెప్పుకోను. ఖచ్చితంగా నువ్వు చేసినటువంటి అవినీతికి, అన్యాయానికి, రైతు వ్యతిరేక ధోరణికి రాష్ట్ర ప్రజలు, ఈ మంగళగిరి ప్రాంత ప్రజలు, రాజధాని ప్రజలు నీకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. అదేవిధంగా జగనన్న ముఖ్యమంత్రి అయితే
మాకు మా జీవితాల్లో వెలుగు వస్తుందని చెప్పేసి నీకు వ్యతిరేకంగా నీ కుమారుని కూడా ఓడించినటువంటి విషయం వాస్తవం కాదా? అంతేకాదయ్యా, ఇవాళ నిజమే, నిజంగా చెబుతాము 33,000 ఎకరాలని అంటున్నారు, కానీ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి వాస్తవాలు ఉన్నాయి. ఇందాకే చెప్పా పుల్లారావు గారు, అదేవిధంగా నారాయణ గారు ఏ విధంగా అర్ధరైతులు ఇక్కడ మా రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వనటువంటి రైతన్నల్ని హింసించి పోలీస్ స్టేషన్లో పెట్టి హనుమంతరావు అనే సీఐ ఆ రోజున అమరావతిలో ఎంతమందిని దారుణంగా కొట్టడం మాకు తెలుసు. అలా కొట్టి కేసులు పెట్టించారు. నా మీద కూడా ఇప్పటికీ 7 కేసులు పెట్టించావు చంద్రబాబు నాయుడు, అయినా కూడా మేము ఎవరూ భయపడకుండా నీకు వ్యతిరేకంగా పనిచేస్తానే ఉన్నాము. ఇంత దారుణంగా నువ్వు రాజధానిలో అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఇవాళ కులం పేరుతోటి సామాజిక వర్గాల పేరుతోటి నాకు అన్యాయం జరుగుతుందని అంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. రైట్, 33,000 ఎకరాలు ఇచ్చారు అని అంటే రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. 3 రకాలుగా ఉన్నారండి. నా ఉద్దేశం ప్రకారం 5 ఏళ్లలో నేను పనిచేసిన విధానాన్ని బట్టి నేను చెప్పగలుగుతా. ఎస్, చంద్రబాబు నాయుడు గారిని నమ్మో లేదా రాజధాని పేరుతోటి కొంతమంది రైతన్నలు మాత్రమే ఆయనకి భూమిని ఇచ్చారు ల్యాండ్ పూలింగ్కి, కానీ వాళ్ళకి నువ్వు ఏం చేశావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్లాట్లు ఇచ్చావా? ఇవ్వను కూడా ఇవ్వలా. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టావా రాజధాని తోటి? కట్టను కూడా కట్టలా. అంటే నీకు ఒక 10% 20% నిన్ను నమ్మి బాధ్యతను అప్పచెప్తే వాళ్ళకి ఏమి చేశావని అడుగుతా ఉన్నా. మిగతా 2వ రకం రైతన్నలు వచ్చేసరికి వాళ్ళని భయపెట్టి బెదిరించి దళిత సోదరుల్ని పీఓటీ యాక్ట్ 1977 ప్రకారం చట్టానికి నువ్వు చట్టం మీద ముసుగేసి అన్యాయంగా అక్రమంగా జీవోలు ఇచ్చుకొని మరీ పనిచేసి దళిత సోదరుల భూములు కాయజేసి నీ బినామీలకి కట్టబెట్టావు. 3వది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొచ్చే మనుషులకి ఇక్కడ భూముల్ని కొనుక్కునేలాగా నువ్వు చేశావు. ఈ మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. గుండె మీద చేసుకొని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా నువ్వు చేసుకొని వచ్చి నీకు సహకరించినటువంటి రైతులకి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నువ్వు సంపూర్ణంగా నెరవేర్చకుండా, పాక్షికంగా కూడా నెరవేర్చకుండా, కేవలం ఇవాళ ఇన్సైడర్ ట్రేడింగ్ తో చేసినటువంటి ఆ ఎవరైతే నీ బినామీలు ఉన్నారో, మిబ్బాయి బినామీలు ఉన్నారో, నీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీల బినామీలు ఉన్నారో వాళ్ళు ఉన్నారో, వాళ్ళని కాపాడుకోవడానికే మళ్ళా రాజధాని పేరుతోటి నేనేదో చాలా గొప్పలు చేశానని చెప్పుకుంటున్నావన్న మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. 3వది, రియల్ ఎస్టేట్ వ్యాపారం అవునండి, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజధాని ప్రకటించక ముందు తుళ్ళూరుకే వస్తా నేను, తుళ్ళూరులో ఆనాని యావరేజ్ 25 లక్షల రూపాయలకి మించి ఎకరం విలువ లేదు. అలాంటిది మీరు రాజధాని అన్న తర్వాత 2 కోట్ల 3 కోట్ల రూపాయలకి ఎకరం వెళ్ళింది. మళ్ళా తిరిగి ఈ రోజున ప్రకటనలో నీ అయోమయ పరిస్థితుల్లో ఇవాళ నువ్వు ఇవాళ రాజధాని నెట్టిన తర్వాత అది తిరిగి ఇవాళ డౌన్ అయిన పోయినటువంటి వాట ఇది నేను కొంతలో కొంత నేను ఒప్పుకుంటా. అంటే ఇక్కడ బాధంతా 25 లక్షల రూపాయల పొలము 3 కోట్లకెళ్ళి మళ్ళా 25 లక్షల రూపాయలకి పడిపోతుందనే బాధ తప్ప నీ, అది కూడా నీ బినామీలది, నీ మనుషులది, నీ పార్టీ వాళ్ళది తప్ప. ఏమండి, కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళకి 25 లక్షల రూపాయలు విలువైనటువంటి భూములు అంటే ఏందో తెలియదు. 2 కోట్లు 3 కోట్లు అంటే ఏందో తెలియదు. అందరం ఒప్పుకోవాలి. ఈవెన్ 23 జిల్లాలు ఉన్నటువంటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు అన్ని రంగాల్లో ముందున్నారా లేదా దశాబ్దాల క్రితం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలా కృష్ణా గుంటూరు జిల్లాల్లాగా మిగతా 13 జిల్లాలు ఈ రోజున సమాంతరంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉందా లేదా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ధైర్యంగా చెప్పు, వైజాగ్ ఏం అవసరం లేదు. ధైర్యంగా చెప్పు, రాయలసీమను నేను పట్టించుకోను, నా ఆస్తులు, నా బినామీల ఆస్తులకు, నా పొలాలు కాపాడుకోవడానికే నేను రాజధాని కట్టాను అని చెప్పి చెప్పుకొని ఒప్పుకునే ధైర్యం నీకుందా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇవన్నీ మరుగున పెట్టి ఇవాళ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ధర్మమా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా నేను. ఇంకా ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారిని తిప్పుతా ఉన్నావు నువ్వు ఇక్కడ. నేను ఖచ్చితంగా చెప్తా నీ కొత్త బినామీ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతా ఉన్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు మొన్న ఈ మధ్య ఎర్రబాలెం గ్రామం, కృష్ణాపాలెం గ్రామం మీదుగా తాడికొండలోకి వెళ్ళడం జరిగింది. మీరు ఇవాళకైనా సరే రోడ్డు మీదకి వచ్చారు, మా మంగళగిరిలో తిరిగారు. మిమ్మల్ని డైరెక్ట్ గా నేను అడుగుతా ఉన్నాను, మీరు డైరెక్ట్ గా నేను అడిగినటువంటి ప్రశ్నలకి మీరే సమాధానం చెప్పమని కోరుకుంటా ఉన్నా. నువ్వు రాజధానిలో అన్యాయాలు అక్రమాలు జరిగినటువంటి గడిచిన 5 సంవత్సరాల్లో అన్యాయాలు అక్రమాలు చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పి అనేక సార్లు అన్నావు. ల్యాండ్ ఎక్విజిషన్ ని కనుక ప్రకటిస్తే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి బేతపూడి గ్రామంలో మంగళగిరి రోడ్డు మండలం చెప్పినటువంటి మాటను మర్చిపోయావా? ఈనాడు ప్రముఖంగా ప్రకటించింది, ఆ రోజున ప్రచురించింది, అది మర్చిపోయావా? ఏమైపోయావు నువ్వు? ఆ మాట చెప్పిన మరుసటి రోజే 5-6 గ్రామాల్లో చంద్రబాబు నాయుడు ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ కి పిలిపి ప్రకటనలు ఇచ్చాడు. ఏం చేశావు నువ్వు?
అర్ధరాత్రి కరకట్టకి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్యాకేజీలు తెచ్చుకున్నటువంటి మాట వాస్తవం కాదా? ఇది కాదు అనుకునేటట్టయితే నువ్వు ఎందుకు ఆ రోజున బేతపూడి మంగళగిరి రోడ్ల మండలంలో నువ్వు ఆమరణ నిరాదేశ చేయలేదు అని చెప్పి అడుగుతా ఉన్నా. రెండవది, నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకున్నావు కాబట్టి మీ వాళ్ళ అబ్బాయి లోకేష్ను గెలిపించడానికి కనీసము రాజధాని ప్రాంతంలో మంగళగిరిలో జనసేన అభ్యర్థిని నిలబెట్టను కూడా నిలబెట్టలేదు. సిపిఐకి నువ్వు ఈ సీటు కేటాయించేలాగా ఎనకమాల నుంచి చంద్రబాబు నాయుడు యంత్రాంగం జరిపాడన్న మాట వాస్తవం కాదా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నా. రైట్, కమ్యూనిస్టు సోదరుల ఒత్తిడి మేరకు ఇచ్చానని అంటావా? ఒప్పుకుంటా నేను పో, కానీ ఆ కమ్యూనిస్టు సోదరుని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందా లేదా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నా. మరి అలాంటప్పుడు నువ్వు ఏ ఒక్కరోజైనా మొన్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు అభ్యర్థిని మంగళగిరిలో గెలిపించుకోవడానికి నువ్వు బలపరిచినటువంటి అభ్యర్థిని ఒక్కరోజైనా ప్రచారం చేశావా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నా. ఒక మంగళగిరే కాదు, తాడికొండలో కూడా నువ్వు బీఎస్పీ అభ్యర్థిని నిలబెట్టావు తప్ప జనసేన అభ్యర్థిని నిలబెట్టలా. అంటే రాజధాని ప్రాంతమైనటువంటి తాడికొండ మంగళగిరిలో చంద్రబాబు నాయుడు కోసం, తెలుగుదేశం పార్టీ కోసం నీ వెంట నడిచినటువంటి జనసేన పార్టీని కూడా నువ్వు మోసం చేశావు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చెప్తా ఉన్నా నేను. అలా మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, ప్యాకేజీలు తెచ్చుకొని ఇవాళేదో రైతులకు అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి ఇవాళ నువ్వు మా గ్రామాల్లో పర్యటిస్తున్నావే, ఈ పర్యటించబోయే ముందు నేనేం చేశాను గత 5 సంవత్సరాల్లో నా పార్టీ ద్వారా అని చెప్పి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం నీకు ఉందా లేదా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ ఒక్కరోజు కూడా రైతుల సమస్యల మీద రాకుండా అనేక పోరాటాలు చేశానని అబద్ధాలు చెప్తా ఉన్నావే పవన్ కళ్యాణ్ గారు. ఒక్కటంటే ఒక్కరోజు పేపర్లో చూపించు, ఇదిగో నేను ఫలాన రోజున నేను దీక్ష చేశాను, పోరాటం చేశాను రైతులకి అనుగుణంగా చంద్రబాబు నాయుడు రైతు విధానాలకు వ్యతిరేకంగా అని చెప్పి అడుగుతా ఉన్నాము. ఏమీ చేయకుండా. మూడవది, మళ్ళా నువ్వు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తెచ్చుకున్నావు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు దోపిడీని, అవినీతిని, అన్యాయాన్ని, అక్రమాన్ని సపోర్టు చేయడానికి తెర వెనుక నువ్వు ఈ ప్రాంతంలో తిరుగుతున్నావు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను, తెలియజేసుకుంటా ఉన్నా. చిట్ట చివరగా, మహాతల్లి నాకు మాతృ సమానురాలు నారా భువనేశ్వర్ గారిని కూడా చంద్రబాబు నాయుడు ఇవాళ రాజకీయ రంగు పులుగుతున్నాడు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. అమ్మా భువనేశ్వర్ గారు, మీరు కరకట్ట మీద అన్యాయంగా అక్రమంగా మీ భర్త మీ అబ్బాయి ఉంటా ఉన్నటువంటి ఇంట్లో ఉంటున్నారు. ఆ ప్రాంతంలో మీరు నడిచినప్పుడో, తిరిగినప్పుడో, కారులో వచ్చిపోయినప్పుడో 3 నుంచి 5 పంటలు పండే కూరగాయలు, ఫలవంతమైనటువంటి పంట భూములు చూసి మీ మనసు కరగలేదా తల్లి అని అడుగుతా ఉన్నా నేను. అలాంటి సమయంలో ఏ రైతన్నైతే చంద్రబాబు నాయుడు మీ భర్త గారి రైతు వ్యతిరేక విధానాలకు ఎదురు తిరిగాడో ఆ రైతులందరినీ తాడేపల్లి, మంగళగిరి, అమరావతి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టి హింసించిన రోజున తల్లి మీరు రోడ్డు మీదకి ఎందుకు రాలేదు తల్లి అని అడుగుతా ఉన్నా. రైట్, మీ భర్త మిమ్మల్ని ఖచ్చితంగా 4 గోడల మధ్య గదిలో పెట్టి తాళం వేసి బయటికి రానియకుండా చేసి ఉంటాడేమో. లేదా తల్లి అడుగుతున్నానమ్మా, ఇవాళ వచ్చారు మీరు 2 ప్లాటినం గాజులు ఇచ్చారు మా వాళ్ళు అనుకుంటున్నారు, అవి సత్తు గాజులు అనుకుంటున్నారమ్మా, మీరు చెప్పండి. బంగారం కన్నా విలువైనటువంటిది ప్లాటినము ఏమండి? మీరు ఎప్పుడు ప్లాటినం మీ జీవితంలో చూసుండరు? అలాంటి అంత ఆస్తి సంపాదించాడు మా ఆయన. విలువైనటువంటి బంగారం కన్నా విలువైనటువంటి ప్లాటినం గాజులు నేను ఇస్తున్నాను అని చెప్పి మీరు బహిరంగంగా చెప్పు ఉండాల్సింది. అయినా తల్లి, ఆ రోజున మీ నాన్నగారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఎన్టీ రామారావు గారిని రాజకీయంగా చంపేసినటువంటి చంద్రబాబు నాయుడికి అంత సంఘటన జరిగిన రోజున కూడా కళ్ళనీళ్లు బుక్కుని ఇంట్లో ఉన్నారే కానీ మీరు రోడ్డు మీదకు రాలా. అయ్యా నువ్వు ఎందుకు మా నాన్నని ఈ విధంగా చిత్రవద పాలు చేశావు, మా నాన్న కుర్చీ లాక్కున్నావు, మా నాన్న పార్టీ లాక్కున్నావు, మా నాన్న మృతికి కారణమయ్యావు అని చెప్పి ఏనాడు నిన్ను బహుశా మాకు అందరికీ తెలియదులేమ్మా అడిగే ఉంటావు, నిన్ను మాట్లాడనిచ్చే స్వేచ్ఛ హక్కులు చంద్రబాబు నాయుడు నీకు ఇవ్వలేదేమో. కానీ ఇవాళ వచ్చావు తల్లి, ఆ వచ్చినప్పుడైనా సరే మీరు తెలుగుదేశం పార్టీ వాళ్లే కాకుండా మేము అడుగుతున్నాం కదా మీ చంద్రబాబు నాయుడు గారు మీ భర్త గారిని అడగండి. అయ్యా నేను తిరుగుతున్నాను కదా, 5,200-300 కోట్లు ఖర్చు పెట్టావే, ఎక్కడ పర్మనెంట్ బిల్డింగ్ కట్టావయ్యా అని చెప్పి మీ భర్త గారిని అడగండి. రైతన్నలు ఇవాళ భూమి ఇచ్చారని చెప్పేసి మహిళలు రోడ్డు మీదకి వచ్చారని అని మీరు మాట్లాడుతున్నారమ్మా, ఆ రైతన్నలకు ఏమి ఇచ్చావయ్యా చంద్రబాబు నాయుడు, ఏమండి మీరు ఏమిచ్చారండి, ఆ ప్లాట్లు చూపించండి అని చెప్పేసి మీ భర్త గారిని అడగమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఇంకా అంతకన్నా కూడా ఒక మహిళ గురించి మాట్లాడటం సభ్యత కాదేమో. ఇక చివరిగా లోకేష్ గారు, మొన్న ఈ మధ్య లోకేష్ గారు మా మంగళగిరిలో కాగడాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారండి. చాలా సంతోషం లోకేష్ బాబు గారు, కాగడాలు పట్టుకొని తిరగండి. ఆ కాగడాలు పట్టుకొని తిరిగి నడిచేటప్పుడు
ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా మంత్రిగా ఉంటా మూడు శాఖలకి మంగళగిరి తిరగలేదే, మనసులో అయినా మంగళగిరి నియోజకవర్గానికి ప్రజలకి క్షమాపణ చెప్పండి, లేదా తిరుగుతా తిరుగుతా మంగళగిరి నియోజకవర్గ హద్దులు ఆ కాగడ వెలుతుర్లో ఎతకండి సార్, తెలుసుకోండి సార్ అని అడుగుతా ఉన్నా. రెండవది, అదే కాగడ వెలుతుర్లో మీ తాతగారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహం నీరుకొండ గ్రామంలో పెడతానన్నాడు మీ నాన్నగారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు నానా కాగడా పట్టుకొని తిరుగుతున్నా నానా, తాతయ్య విగ్రహం ఎక్కడ నానా నువ్వు పెట్టిందని చెప్పి అడుగు. లేదా దళిత సోదరులకి 100 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పి చెప్పావు కదా నానా, కాగడా పట్టుకొని తిరుగుతున్నా నానా, ఆ విగ్రహం ఎక్కడ కనపట్టలేదు, ఆ అడ్రస్ చెప్పు నానా, నేను పోయి కనుక్కుంటాను, కనీసం బాబాసాహెబ్ దగ్గర మనం ఇవాళ మన గోడు చెప్పుకుందాం నానా అని చెప్పి ఎతకమంటున్నా నేను. లేదా చిట్ట చివరగా మన ఇల్లు ఎక్కడ నానా అని అడుగు. నానా కాగడాలు పెట్టుకుని ఎదుగుతున్నా రెండు రోజుల నుంచి, ఇల్లు కనపట్టలేదు నానా అని చెప్పి అడుగు. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఇవాళ రాజధాని గురించి మాట్లాడటానికి. మీరు ముఖ్యమంత్రిగా పనిచేసే రోజుల్లోనే ఇది రాజధాని అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాజధానిలో ఇల్లు కట్టుకోవద్దండి, ఈ రాష్ట్ర పౌరుడైతే ఇల్లు కట్టుకోవద్దా, రాజధానిలో ఉండొద్దా, నాది మంగళగిరి కాదు, నా గ్రామం నా సొంత గ్రామం పొన్నూరు నియోజకవర్గం కిందకు వస్తుంది, అయినా మంగళగిరి ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి నేను తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని నేను జీవిస్తా ఉన్నా, మంగళగిరి ప్రజలకు అండగా నిలబడతా ఉన్నా. నువ్వు నిన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినప్పుడు నువ్వు కుప్పంలో పుట్టినా సరే, కుప్పంలో నీకు ఇల్లున్నా సరే, రాజధాని నడిబొడ్డున నువ్వు ఇల్లు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాల్సినటువంటి బాధ్యత నీకు ఉందా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను చంద్రబాబు నాయుడిని. సరే నువ్వు చాలా నిరుపేదవి, నీకు వాచీ లేదు, ఉంగరం లేదు, అసలు తినడానికి తిండి కూడా జరగట్లేదేమో, వైట్ రేషన్ కార్డుకి అప్లై చేసుకోమని చెప్పి కోరుకుంటా ఉన్నా, అలాంటి సమయంలో కనీసం అద్దెకైనా బాడుగుకైనా ఒక ఇల్లు తీసుకొని ఉండవలసినటువంటి బాధ్యత నీ మీద ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. అయ్యా కొడుకులు ఇద్దరు మంత్రి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి లక్షలాది రూపాయలు ప్రతి నెల గవర్నమెంట్ ఈ రాష్ట్ర ప్రజల కష్టార్జితం హెచ్ఆర్ఏ రూపంలో కొట్టేస్తా, లింగమనేని రమేష్ అనే ఆయన ఇంట్లో ఆయన్ని బెదిరించి భయపెట్టి ఆయనకి క్విట్ ప్రోకో కింద ఆయనకు సహకరించి ఆయన ఇంట్లో ఉంటా నెల నెల గవర్నమెంట్ నుంచి జీతభత్యాల రూపంలో హెచ్ఆర్ఏ తీసుకుంటా, అవి మాత్రం గుటుక్కుని మింగేస్తారా ఇంటికి? ఆ కనీసం లింగమనేని రమేష్ కన్నా ఇచ్చుండాలిగా మీరు ఆ డబ్బులు. లేదు ఫ్రీగా ఉంటున్నామని అంటే మీరు హెచ్ఆర్ఏ తీసుకోకుండా మాకు ఫ్రీగా ఇచ్చాడంటే లింగమనేని రమేష్ ఆయన అన్నాయన ఈ రాష్ట్రంలో ఎవరికి కావాలన్నా 100 అపార్ట్మెంట్లు కట్టాడు, అన్ని ఫ్రీగా ఇచ్చేసేస్తాడు, మళ్ళాగా మీరు కూడా తీసుకోండి అని చెప్పి రాష్ట్ర ఎవరైతే శాసనసభ ద్వారా మీకు జీతాలు ఇస్తున్నారో వాళ్ళకి మీరు ఆ జీతాన్ని మీరు ఇంటి అద్దెని వెనక్కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత లేదా? అంటే ఇల్లు కట్టుకోలా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదేవిధంగా రైతన్నలకి ఒక్క ప్లాట్ కూడా ఇవ్వలా, అదేవిధంగా ఒక్కడంటే ఒక్కడు కూడా పర్మనెంట్ భవనం కట్టలా. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న శాసనసభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు 5,300 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము ఖర్చు పెడితే 700 కోట్ల రూపాయలు అప్పులు కట్టాల్సి వస్తుంది అని చెప్పి ఆయన వదిలిపెట్టిపోయిన పనులు పూర్తి చేయాలంటే ఇంకా 125,000 కోట్ల రూపాయలు సుమారు ఖర్చు పెట్టాలని అంటే దానికి ఎంత వడ్డీ కట్టాలి, ఎవరు కట్టాలి ఈ 13 జిల్లాల రాష్ట్ర ప్రజల కష్టార్జితం కట్టాలి, ఎక్కడ కట్టాలి? 25 లక్షల రూపాయల అసలు పొలం 3 కోట్లు పోయి మళ్ళా 25 లక్షలు పడిపోయింది అని చెప్పి బాధపడే రియల్ ఎస్టేట్ బ్రోకర్ల దగ్గర, అదేవిధంగా తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కొన్న స్థలం దగ్గర పెట్టాలంటున్నారు. ఒకప్పుడు అధికారులను బెదిరించే వాళ్ళేమో మనం వింటా ఉండేవాళ్ళం ఈ రాజకీయ నాయకులు, నువ్వు కనుక నా మాట వినకపోతే శ్రీకాకుళం నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తానని. ఎస్, ఈ రోజు ఎవరైనా సరే అట్లా అన్యాయంగా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినా కూడా ఒక అధికారి గర్వంగా చెప్పుకోవాలి, నన్ను శ్రీకాకుళం మాత్రమే ట్రాన్స్ఫర్ చేయండి అని. చిట్ట చివరగా చెప్తా ఉన్నా, తాజ్ మహల్కి రాళ్ళెత్తిన కూలీలని ఎవరంటే కూలీలని చెప్పి చెప్తా మనం పేపర్ మనం చరిత్రలో చదువుకున్నాం, ఇవాళ చెబుతున్నాం హైదరాబాద్ నగరానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటే శ్రీకాకుళం లేబర్ కాదా అని చెప్పి చెప్తా ఉన్నాం, అనంతపురం నుంచి లేబర్ వెళ్ళి బెంగళూరు మహానగరాన్ని నిర్మించలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. కానీ కర్నూలు ప్రజలు మిరవకాయలు కొయ్యడానికి రోజుకి 100 నుంచి 150 రూపాయలు సంపాదించడానికి, మహిళలు పిల్లలు 70 నుంచి 100 రూపాయలు సంపాదించడానికి కర్నూలు నుంచి గుంటూరు నడి ఎండాకాలంలో మిరవకాయలు కోస్తా ఉన్నారు. అంటే వలస కూలీలుగా అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ ఎప్పటికీ మిగిలిపోవాలి. దశాబ్దాలుగా కృష్ణా గుంటూరు జిల్లాలు చాలా ముందుకు వెళ్ళిపోయి ఉన్నాయి అన్ని రకాలుగా. ఇది ఎస్, మా ప్రాంతంలో కూడా వలసలు వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారు?
అమెరికా పోయారు, ఆస్ట్రేలియా పోయారు, లండన్ పోయారు, 4-5 లక్షలు కోట్లాది రూపాయలు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు వ్యాపారాలు చేయడానికి వెళ్లారు. ఇలా ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా 13 జిల్లాల ప్రజలు వెళ్ళాలి అని అంటే ఈ కృష్ణా గుంటూరు జిల్లాల సమాంతరంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని గొప్ప ఆలోచన చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు అప్పుల ఊబిలోకి నువ్వు నెట్టావు చంద్రబాబు నాయుడు, 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలోకి నువ్వు దిగిపోయే నాటికి రాష్ట్రాన్ని నెట్టావు. ఆ 3.5 లక్షల కోట్లకి కనీసం సమాధానం కూడా నువ్వు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంత దాకెందుకంటే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ రోజున అడిగింది యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాయా అని చెప్పి. వాళ్ళు ఇచ్చినటువంటి 1500 కోట్ల రూపాయలు సుమారు ధనానికి యూటిలైజేషన్ సర్టిఫికెట్లు కూడా సమర్పించినటువంటి నువ్వు ఈ రోజున రాష్ట్రాన్ని లూటీ చేసి అభివృద్ధి అనేది 13 జిల్లాలకి అందకూడదు, నేను చేసినటువంటి అన్యాయం, అవినీతి, దోపిడీ అనేది రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది, దాన్ని రేపొద్దున ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నన్ను కాపాడటానికి ఒక కులము రెండు పేపర్లు, ఒక కులము రెండు పేపర్లు 4 టీవీలు నన్ను కాపాడాలి అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నావు చంద్రబాబు నాయుడు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటా ఉన్నా. ఇందాకే చెప్పా నేను, రాజధానికి శాపం చంద్రబాబు నాయుడు, రాజధానికి వరం జగన్మోహన్ రెడ్డి గారు అని. ఎలా వరం అని అనుకుంటారేమో ప్రజలు, గమనించండి, ఇదే ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే నేను ప్లాట్లు ఇస్తానని చెప్పి రైతన్నలకి భూమి ఇచ్చిన రైతన్నలకి ఇవ్వలేదో వాళ్ళందరికీ 6 నెలలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి. నేను ఫుల్లీ డెవలప్మెంట్ డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాగానే ఆర్థికంగా బాధలు ఇబ్బందులు ఉన్నా కూడా వాటి లెక్క చేయకుండా అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మార్చి నెలంటే మార్చి నెలలో ఇవ్వలేదండి కవులు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టినటువంటి మార్చి ఏప్రిల్లో ఇవ్వాల్సినటువంటి కవులు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారండి నిన్న ఈ రాజధాని ప్రజలకి. రాజధాని ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ల్యాండ్లెస్ పూర్, ఏదైతే నిరుపేదలు, దళిత ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారో వాళ్ళకి నెలకి 2000 రూపాయలు 2500 రూపాయలు జీవనభృతి ఇస్తా ఉందో తెలుగుదేశం ప్రభుత్వం, అవన్నీ చెల్లించారు. ఇది రైతు మీద, పేదవాడి మీద, రాజధాని మీద ఉన్నటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి ఒక వరం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పుకోగలుగుతా ఉన్నాం. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడిని కోరుకుంటా ఉన్నా, అయ్యా రాజధాని పేరుతోటి నువ్వు లేనిపోని ప్రజల మధ్య వైషమ్యాలు, లేనిపోని ఇబ్బందులు కలగజేయదు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధానాన్ని దేన్ని కూడా ప్రకటించలేదు. ఆ ప్రకటించిన రోజున నువ్వేమైనా మాట్లాడాలంటే నువ్వు ఏం తప్పు చేశావు, ఏం ఒప్పు చేశావు, నువ్వేం కోరుకుంటున్నావు, వచ్చి మాట్లాడాల్సిందే తప్ప నీ ఇష్టం వచ్చినట్లుగా బోండా ఉమామహేశ్వరరావు గారు ఇంకొకళ్ళతో మాట్లాడటం ఏమిటో అనేది మాత్రం అన్యాయం, అధర్మం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం.